टीएसपीएससी पेपर लीकेज पै बीजेपी समर संख्यम पूरी इप्के पल विधाल निरसन तेलिपिन बीजेपी इपड़ मरोसारी प्रभुत्व तीरुपै पोरुकु दिगिंदी। वरंगल्लो निरुद्योग मार्च पेरुतो हन्मकोंड केयू चौरस्ता नुंची अंबेडकर विग्रहं वरकु भारी र्याली निर्वहिंचनुंदी। पेपर लीकेज विषयंलो प्रभुत्व वैफल्यालनु एंडगट्टडंतो पाटु सिट्टिंग जड्जितो विचारण जरिपिंचालनि बीजेपी डिमांड चेस्तुंदी। मंत्री केटीआर नि कैबिनेट नुंची बर्तरफ चेयालनि, टीएसपीएससी नि प्रक्षालन चेयालनि कमल नेतलु डिमांड चेस्तुन्नारु। बीजेपी राष्ट्र अध्यक्षुडु बंडी संजय निरुद्योग मार्चिनु प्रारंभिंचनुन्नारु। टीएसपीएससी पेपर लीकेज पै बीजेपी समर संघं पोयिंचబోతున్నట్టుగా తెలుస్తోంది। ఇప్పటికే పలు విధాలుగా నిరసన తెలిపిన బీజేపీ ఇప్పుడు మరోసారి ప్రభుత్వ తీరుపై పోరుకు దిగింది। వరంగల్లో నిరుద్యోగ మార్చ్ పేరుతో హన్మకొండ కేయూ చౌరస్తా నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించబోతోంది। పేపర్ లీకేజ్ విషయంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది। మంత్రి కేటీఆర్ ని క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని, టీఎస్పీఎస్సీ ని ప్రక్షాళన చేయాలని కమల నేతలు డిమాండ్ చేస్తున్నారు। బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిరుద్యోగ మార్చ్ను ప్రారంభించనున్నారు। बीजेपी निरुद्योग मार्च की संबंधी मरी सचार प्रतिनिधि वेंकट फोन अंदर। वेंकट, बीजेपी एक्शन प्लान डीटेल नरेश टीएसपीएससी प्रश्न पत्र लीकेज संबंधी तेलंगाणा उम्मीद जिले पद जिनाई पद जि जि निरुद्योग मार्च बीजेपी की बीजेपी निर्वहिस्टे अंदर भाग ओरगल गड्ड निरुद्योग मार्च निर्वे సమాయత్తం అవుతున్నది। ఇవాల వేలాది మందితో వరంగల్ జిల్లాలో కేయూ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించి అక్కడ నిరుద్యోగులను ఉద్దేశించి బండి సంజయ్ మాట్లాడతారు। బండి సంజయ్ తో పాటు పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా ఇవాల నిరుద్యోగ మార్చ్లో పాల్గొంటున్నారు। ఎందుకంటే టీఎస్పీఎస్సీ వ్యవహారంలో దాదాపు 30 లక్షల మంది ఇవాళ రోడ్డున పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది। ఒకవైపు సిట్టు విచారణ కొనసాగిస్తుంది, 17 మందిని అరెస్ట్ చేసింది, అలాగే జనార్దన్ రెడ్డితో పాటు సెక్రటరీ అనిత రామచంద్రని కూడా మిగతా బోర్డు సభ్యులను కూడా సిట్టు విచారిస్తుంది। దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా హైకోర్టుకు ఒకవైపు సమర్పించింది, మరోవైపు దీంట్లో ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరగట్లేదు। పెద్దల్ని కాపాడే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది, అందుకే సిట్టింగ్ కేజీతో ప్రధానంగా 3 డిమాండ్లతో ఇవాళ బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అప్పల ఉమ్మడి జిల్లాలో నిరుద్యోగ మార్చి నిర్వహిస్తుంది। కష్టపడిన అభ్యర్థికి 1 లక్ష రూపాయలు ఎక్స్గ్రేస్ ఇవ్వగలగాలి, ఎందుకంటే వాళ్ళు కోచింగ్ సెంటర్లో తీసుకున్నారు కాబట్టి కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టి కోచింగ్ సెంటర్లో ట్రైనింగ్ తీసుకున్నారు వాళ్ళకు। నిరుద్యోగ నిరుద్యోగులందరికీ ఎవరైతే 30 లక్షల మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 1 లక్ష రూపాయలు చొప్పున పరిహారం చెల్లించాలి। సిట్టింగ్ జడ్జితో ప్రధానంగా సిట్టింగ్ జడ్జితో లేదా సిబిఐతో విచారణ చేపట్టాలి టీఎస్పీఎస్సీకి సంబంధించి। అలాగే ఈ ఐటీ శాఖ మంత్రి దీనికి సంబంధించిన వ్యవహారం అంతా ఐటీ శాఖ మంత్రికి సంబంధం కాబట్టి ఐటీ శాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలి। ఈ 3 ప్రధాన డిమాండ్లతోటి ఇవాళ వరంగల్లో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తుంది బీజేపీ। అదొక్కటే కాదు, ప్రభుత్వము ప్రజల్ని కలవను, ప్రజలు విశ్వసించను అనే కోణంలో ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తుంది। అందుకు బీజేపీ మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వం మీద పూర్తిగా ఎదురు వెళ్తున్నది అని కూడా చెప్పుకోవచ్చు। ఎందుకంటే ఇప్పటికే ఇప్పటికే వరంగల్ జిల్లా నుంచి ప్రారంభం కాబోతుంది ఈ నిరుద్యోగ మార్చ్, ఆ తర్వాత మహబూబ్ నగర్ జిల్లాలో పెద్ద ఎత్తున భారీ నిరుద్యోగ మార్చ్కు సన్నద్ధం అవుతుంది। ఎందుకంటే నిరుద్యోగులు ఎక్కువ శాతం ఈ తెలంగాణ జిల్లాలో ఇవాళ ఎక్కువ పెద్ద మొత్తంలో ఉన్నారు కాబట్టి నిరుద్యోగులకు అందరూ కూడా భరోసా కల్పించేందుకు ప్రభుత్వం వైఫల్యం ఏదైతే ఉందో టీఎస్పీఎస్సీలో ఇంత పెద్ద మొత్తంలో పేపర్ లీకేజ్ అవుతుందని కూడా ఎవరు ఊహించలేని పరిస్థితి, కానీ చాలా తెలివిగా చాలా ప్లాన్డ్ గా ఈ పేపర్ లీకేజ్ వ్యవహారం అంతా కూడా బయటికి రావడంతో ఒక్కసారి రాష్ట్ర నిరుద్యోగులందరూ విద్యార్థులందరూ కూడా ఒక్కసారి
ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఏం జరుగుతుంది, చదువుకోవాలా లేదా చదివితే ఒక ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అంత కూడా ఆశ్చర్య పరిస్థితిలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది నిరుద్యోగులంతా. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ కూడా భరోసా ఇవ్వడానికి బీజేపీ పెద్ద ఎత్తున నిరుద్యోగ మార్చి నిర్వహించేందుకైతే సిద్ధమవుతుంది నరేష్. సిట్తో విచారణ జరుగుతుంది, అది కూడా దాదాపు పూర్తయ్యే పరిస్థితి ఉంది కదా, మరి ఎందుకు మళ్ళీ సిట్టింగ్ జడ్జితో విచారణ కోరుకుంటుంది బీజేపీ? అంటే కేవలం బోర్డు సభ్యుల్లో ఉన్నటువంటి కొంతమంది అభ్యర్థులు మాత్రమే విచారించింది, వారిని రిమాండ్ చేసింది. మనం చూస్తూనే ఉన్నాం నరేష్, ఇందులో ప్రవీణ్ కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు, రేణుక కావచ్చు, డాచయ్య కావచ్చు, రేణుక భర్త, వీళ్ళే కాకుండా వీళ్ళతో ఎవరెవరైతే సంబంధాలు ఉన్నాయో, ఎవరెవరైతే ఫోన్లు చాటింగ్ చేశారో, ఎవరెవరితో పేపర్ అమ్మడానికి ప్రయత్నం చేశారో, ఈ రాజశేఖర రెడ్డి ప్రవీణ్ తో పాటు మిగతా ఇప్పుడు 17 మందిని మొత్తం కూడా అదుపులో తీసుకొని విచారిస్తుంది. కాబట్టి ఇటు సైడ్ వన్ సైడ్ మాత్రమే వెళ్తుంది, ఇటు రాజశేఖర్ వైపుకు గాని ఇటు బోర్డు సభ్యులు జనార్దన్ రెడ్డి కావచ్చు, సెక్రటరీ అనిత రామచంద్రం కావచ్చు, అసిస్టెంట్ సెక్రటరీ సత్యనారాయణ కావచ్చు, మిగతా అందరు కూడా ఇటువైపు కూడా విచారణ చేయవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే బోర్డు చైర్మన్ గా ఉన్నటువంటి జనార్దన్ రెడ్డికి తెలియకుండా ఈ పేపర్ లీకేజీ అవడం అసాధ్యం. ఎందుకంటే ఆ బోర్డు ఆ ప్రశ్న పత్రాలు దాచే గది ఏదైతే ఉంటుందో ఆ గదికి సంబంధించిన సీక్రెట్ అంతా కూడా జనార్దన్ రెడ్డి చేతుల్లోనే ఉంటుంది, లేదా ఆ కస్టోడియన్ చెప్పే వరలక్ష్మి చేతిలో ఉంటుంది. ఇద్దరిని కాదని పేపర్ లీకేజ్ ఎట్లా అవుతుంది? అంటే అంత నిర్లక్ష్యం ఎందుకు? ఒక బాధ్యత గల అధిక బాధ్యత గల స్థానంలో ఉండి అంత నిర్లక్ష్యం, గ్రూప్ పేపర్లు అన్ని కూడా బయటికి రా వచ్చేంత నిర్లక్ష్యం ఎందుకు అనేది కూడా ఇప్పుడు బీజేపీ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం సెలక్షన్ చేస్తేనే కేంద్ర రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తారు, ఆమోద ముద్ర వేసిన తర్వాత గవర్నర్ దగ్గరకు వచ్చిన తర్వాత ఆ బోర్డు సభ్యులందరూ కూడా నియామకం ఉంటుంది. ఇంత పెద్ద ఎత్తున ఒక బాధ్యత గల స్థానంలో ఉండి పేపర్ లీకేజ్ అంశం ఎంత నిర్లక్ష్యం అనేది మనకు చూసుకోవచ్చు. కాబట్టి ఈ నిర్లక్ష్యానికి ఈ రోజు 30 లక్షల మంది బలి అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే మార్కెట్ లో అమ్మకానికి పెట్టేస్తారా పేపర్లను? ఒక్కొక్కటి 10 లక్షల నుంచి 20 లక్షలకు ఒకవేళ పేపర్ వన్ బయటికి రాకపోతే ఇంకెంత పెద్ద మొత్తంలో జరిగి ఉండదు అనేది ప్రధానంగా గతంలో చూడ 2014 నుంచి ఇప్పటి వరకు నిర్వహించిన ప్రశ్నపత్రాలన్నీ కూడా మళ్ళొకసారి విచారణ జరగాలనేదే బీజేపీ డిమాండ్. అందుకే సిట్టింగ్ జడ్జి అయితేనే నమ్మకంగా ఉంటుంది, సిట్ అనేది ప్రభుత్వ ఆధీనం ఉంటుంది కాబట్టి సిట్ మీద నమ్మకం లేదనేది బీజేపీ ఆరోపిస్తుంది. అందులో భాగంగానే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాలో నిరుద్యోగ మార్చుకు సిద్ధమైంది నరేష్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వెంకట్.